ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి తెలిపారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలని ఆమె కోరారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో పర్యటించిన సవితా ఇంద్రారెడ్డి గ్రామాల్లో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. పరిగిలో సమీకృత మార్కెట్ సముదాయానికి మంత్రి శంకుస్థాపన చేశారు. దోమ మండల కేంద్రంలో కస్తూర్బా కళాశాల, ఉన్నత పాఠశాలలో అదనపు గదులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. పోటీ ప్రపంచంలో ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరు టీచర్స్ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. టీచర్స్ అందరు ప్రిపేర్గా ఉన్నారు. ఈరోజు బడిబాట కార్యక్రమంలో ఇప్పటికే 1 లక్ష పైచిలకు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరడం జరిగింది. అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న పిల్లలందరికీ 1వ నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానీ, అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలకు వస్తున్న వాళ్ళకి మంచి సన్నబియ్యంతో అన్నం కానీ, అదేవిధంగా వాళ్ళకి ఫ్రీగా డ్రెస్సులు కానీ, బుక్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు కూడా మీరు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ పాఠశాలలో మంచి నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలందరినీ చేర్చాలని కోరుతున్నాను.